3,000 ఇస్తున్నారండి. తర్వాత ఆసరా డబ్బులు వేస్తున్నారు. తర్వాత పెట్టడానికి ఇప్పుడు బాగానే ఉంది, అన్నీ బాగానే సౌకర్యంగా జరుగుతున్నాయి. జరిగినవన్నీ ఇప్పుడు బాగానే జరుపుతున్నారు. తర్వాత ఏంటండి హామీలు అంటే పెన్షన్ ఇస్తున్నారు, ఆసరా డబ్బులు వేస్తున్నారు, మరి డ్వాక్రా ఉన్న వాళ్ళకి డ్వాక్రా డబ్బులు వేస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు. తర్వాత మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు, రాయించుకున్నారు. మరి ఇంక పెంచడానికి ఇప్పుడు ఇంకేం ఇవ్వలేదు. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. ప్రభుత్వం పర్వాలేదు, బాగానే ఉంది, అందుతున్నాయి. సరేనా, మరి ఏంటంటే మరి మందులని కష్టమని సుఖమే. మరి అయ్యో చూసా, పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు చూస్తున్నారు, పిల్లలు లేని వాళ్ళకి మరి ఆ డబ్బుల మీద కొంతమంది బతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు 2,000 ఇచ్చేవారు, ఇప్పుడు జగన్ వచ్చాక 4 సంవత్సరాల్లో 250 చొప్పున పెంచారు. ఇప్పుడు పెంచాము, ఇప్పుడు పెంచడానికి ఇతందే బాగుంది అనిపిస్తుంది. మరి అది నేను చెప్పలేను, ఎలా ఉంటుందో తెలీదు. ఎలా ఉండాలనుకుంటే మరి ప్రభుత్వం బాగా ఏముందండి, ఇక్కడి వరకు ఇలా జరుగుతుంది, పర్వాలేదు. ఇంకా మన ఖాళీ చేయన తర్వాత దేవుడే ఉన్నాడని దేవుడి మీద పడ్డమే. కానీ ఇంకా అంతే తప్ప ఈ ప్రభుత్వం మారిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకో, ఆయన ఏం చేస్తారో తెలియదు. అలాగే మరి అతను 10 సంవత్సరాలు చేశారు చంద్రబాబు నాయుడు, మరి ఈయన 5 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు వచ్చే నెలకి 5 సంవత్సరాలు అవుతుంది ఇతంది. మళ్ళీ ఇతనే వస్తారో తెలియదు, అతను వస్తారో తెలియదు. మనకి పెన్షన్ వస్తుందండి మాకు, అదే బయట ఇదే ఖర్చులకి వాటికి మందులకి వాటికి వాడుకుంటానండి. బాగానే ఉందండి. బాగానే ఉందండి. ఇప్పుడు బాగానే ఉందండి, అన్నీ బాగానే వస్తుంది. అంటే స్కూల్ ఫీజులకి వాటికి వస్తు పడతాయి మాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.